నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గ. ఏపీ రాజకీయాల్లో రోజుకొక వార్త వినిపిస్తూనే ఉంది. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిపై, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిపై తీవ్రంగా వ్యాఖ్యలు చేసుకోవడం, అవి చర్చనీయాంశం అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విషయాలపై మనతో చర్చించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. మనం టీవీ మనం చూస్తున్నాం షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. అయితే కొత్తగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో అన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఎలాగైతే విభజించిందో అలాగే మా కుటుంబ సభ్యుల్ని విభజించి మాకు మాకే పోటీ చేస్తున్నారు, మా కుటుంబంను చిచ్చు పెట్టారని అతను వ్యాఖ్యానించడం జరిగింది. దానికి పోటీగా షర్మిల గారేమో, లేదు కుటుంబంలో చిచ్చు పెట్టింది నువ్వే అని తన అన్నని విమర్శించడం జరిగింది. అసలు ఎందుకు ఇలా వీళ్ళిద్దరు రోజు పరస్పర వ్యాఖ్యలు చేసుకోవడం ఏంటి? అసలు దీని వెనక నిజం ఏంటి? ఫ్యామిలీ వార్. వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఎవరు? అదే బాహుబలి సినిమాలో ఉంది కదా, ఇది కట్టప్ప ఎందుకు చంపాడా, అట్లాగే వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఎవరు అనేది ఇవాళ చర్చ ప్రజల్లో. కాదు కదా, మీ కుటుంబం మీ తిప్పలు మీరు పడండి, మీ చిచ్చులు మిమ్మల్ని మీ పార్టీని మీ కుటుంబాన్ని ఇబ్బంది పెడితే అది మీ స్వయం విషయం, అది ప్రజలకు సంబంధం లేనటువంటి అంశం. ఇక్కడ ఏంటి, వీళ్ళ కష్టాలు వీళ్ళ నష్టాలు ప్రజలకు ఎందుకు ఆపాదిస్తున్నారు? ప్రజలకేంటి, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం. సామాజికంగా అంశాలపైన మాట్లాడండి, రాష్ట్ర ప్రగతి గురించి మాట్లాడండి, రాష్ట్రానికి మీరు తెచ్చింది ఏంటి, మీరు చేసిందేంటి అది చెప్పాలి, వాటిపైన చర్చ జరగాలి. ఇప్పుడు ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి, ఇంకొక 80 రోజుల్లో ఎన్నికలు ఉంటే వైఎస్ కుటుంబం, ఆ కుటుంబంలో చిచ్చు, మా కుటుంబంలో నువ్వు చిచ్చు పెట్టావంటే, నువ్వు చిచ్చు పెట్టావంటే ఈ చిచ్చులు మీ కుటుంబం చిచ్చు కాదు, రాష్ట్రంలో చిచ్చు పెట్టింది ఎవరు? ఇవాళ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఈ కుంపటి రగిలిచ్చింది ఎవరు? ఇవాళ సమస్యల కుంపటి, సమస్యల చిచ్చు ఆంధ్రప్రదేశ్ను దహనం చేస్తోంది. ఇక్కడికి పెట్టుబడులు రావటం లేదు, కంపెనీలు ఇక్కడ ఎవ్వరు పెట్టట్లేదు, ఇక్కడున్న కంపెనీలన్నీ పారిపోతున్నాయి, ఉద్యోగాలన్నీ పోయాయి, యువత అంతా వలసపోతున్నారు, హైదరాబాద్కో బెంగళూరుకో విదేశాలకో వలసలు పెరిగాయి, నిరుద్యోగం పెరిగింది. నిరుద్యోగం దేశంలో 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 24% ఉందండి. ఇది కదా సమస్య. మీరు అడ్రస్ చేయాల్సింది యువత గురించి కదా. రైతులు 56 లక్షల ఎకరాల్లో పంట కోల్పోయారు, ఖరీఫ్లో 30 లక్షల ఎకరాల్లో పంట పోయింది, నీకేది కరువు వల్ల. 26 లక్షల ఎకరాల్లో పంట వరదల్లో కొట్టుకుపోయింది. రైతు కష్టంలో రైతు ఉంటే రైతు చిచ్చు ఆర్పకుండా మా ఇంట్లో చిచ్చు, మా కుటుంబంలో విభేదాలు, మా కుటుంబంలో ఇది కాదు కదా, మీ బాబాయికి నీకు మధ్య విభేదాలు నువ్వు పెట్టుకున్నది కదా, కాంగ్రెస్ పెట్టిందా, మీ బాబాయ్ సీట్ లాక్కున్నది నువ్వు కదా. 2009లో ఈయనకి కడప పార్లమెంటు సీటు కావాలని వాళ్ళ బాబాయిని బెదిరించాడు, 2004లోనే కావాలని బెదిరించాడని ఆయన ఏదో రిజైన్ చేసేసి వెళ్ళిపోతుంటే సోనియా గాంధీ ఆ విషయం తెలిసి ఆయన ఫ్లైట్లో ఎక్కినాన్ని వెనక్కి పిలిపించిందని అప్పుడు పార్లమెంటు ఆ సెంట్రల్ లాబీలో హర్షకుమార్ చెప్పాడు, ఎంపీ హర్షకుమార్ అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అంతా చెప్పాడు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని బెదిరించాడు, ఎంపీగా నువ్వు రాజీనామా చేయి బాబాయ్, నీ ఎంపీ పోస్టు నాకు కావాలి, ఆ హింస తట్టుకోలేక ఆయన కొన్నాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయినట్టు, ఇక ఇతన్ని ఉండనిచ్చేటట్టు లేడని ఆయన ఏదో రాజీనామా చేసేసి వెళ్ళిపోతుంటే సోనియా మళ్ళీ బతిమిల్లాడి మళ్ళీ పిలిపించి రాజశేఖర్ రెడ్డిని మందలించి ఇది కరెక్ట్ కాదు, నీ కొడుకును అదుపులో పెట్టుకో అని అన్నట్టు మనకు చెప్పింది ఎవరు? హర్షకుమార్. ఎంపీ హర్షకుమార్ రాజశేఖర్ రెడ్డికి చాలా అనుచరుడు, ఆయన చెబితే నమ్మరా. అంటే బాబాయికి నీకు మధ్య విభేదాలు నువ్వు తెచ్చుకున్నది కడప ఎంపీ సీటు కోసం. అప్పుడు బాబాయిని ఉపయోగించుకుని చిచ్చు పెట్టారు, ఇప్పుడు చెల్లిని ఉపయోగించుకుని చిచ్చు పెడుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు ఎలా నమ్ముతారు? చెల్లికి
ఆమె ఎందుకు చిచ్చు పెడుతుంది? ఆమె ఎక్కడో ఢిల్లీలో ఉంది, నీ చెల్లి పార్టీ నుంచే కదా మాట్లాడుతుంది, ఆ పార్టీలో చేర్చుకున్న దగ్గర నుంచి నా మీద విమర్శలు ఎక్కువయ్యాయని ఆయన. ఎందుకు వెళ్ళింది కాంగ్రెస్లోకి? నీ వల్లే కదా వెళ్ళింది. ఇప్పుడు నువ్వు ఆదరించుంటే, నువ్వు నీ పార్టీ కోసం ఆమె పనిచేసింది, పాదయాత్ర చేసింది, నిన్ను గెలిపించింది, ఆమె కష్టానికి ప్రతిఫలం నువ్వు ఇచ్చావా? ఆమె వాటా నువ్వు ఇచ్చుంటే, ఆస్తుల్లో వాటా, రాజకీయంలో వాటా, షర్మిలకు నువ్వు ఎందుకని ఇవ్వలేదు? తను కోరుకోకపోతే ఏది అన్నయ్య నాకు వద్దు, నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిందనుకో, అది వేరే విషయం. తను రాజకీయాల్లో నేను ఉంటాను, నాకు రాజకీయ పోస్టు కావాలని చెల్లి అడిగితే ఇవ్వాల్సిన బాధ్యత అన్న మీద ఉంది. ఎందుకంటే ఆమె నువ్వు ఉపయోగించుకున్నావు, నీ అధికారంలో ఆమె భాగం. నీ పాదయాత్ర కన్నా ముందు ఆమె పాదయాత్ర చేసినప్పుడు, వైసీపీని ఆమె మరి కాడే భుజానేసుకుని మోసినప్పుడు, ఆమె కష్టానికి ప్రతిఫలం దొరక్కే కదా తెలంగాణలో పార్టీ పెట్టుకుంది, కాంగ్రెస్లో చేరింది. ఇందులో సోనియా చిచ్చుందా? అంటే విమర్శలే తలాగా వస్తున్నాయి. కాకపోతే సార్ మనం చూసుకుంటే రోజు వైసీపీ మీద కాంగ్రెస్, కాంగ్రెస్ మీద వైసీపీ చేసుకుంటున్నారు. ఇది చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్కి పని లేకుండా చేస్తున్నారా, ఈజీ చేసేస్తున్నారా అంటారా వీళ్ళు ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుని? అంతే కదా. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారు, ఎందుకు ఈ గోల, ఈ అన్నా చెల్లెళ్ళు కొట్టు చేస్తుంటే ఈ పార్టీ ఎందుకు, వీళ్ళు ఎందుకు అనే ఉద్దేశంతో ఏం చేస్తారు, అల్టిమేట్గా వెళ్ళిపోతారు. వీళ్ళ అభిమానులు, వైసీపీ వైఎస్ కుటుంబ అభిమానులంతా కూడా ఇక అటు మొగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య చిచ్చు, ఇవాళ ఏం జరుగుతోంది, వైఎస్ అభిమానుల్లోనేమో ఆందోళన, ప్రత్యర్థులకు పండగ, పండగే కదా. ఇప్పుడు షర్మిల కాకినాడలో ఇవాళ తీవ్రమైన విమర్శలు చేసింది, ఏమని, చిచ్చు వాళ్ళు కాదు పెట్టింది, నువ్వే చిచ్చు పెట్టావు. అసలు చిచ్చు జగన్ పెట్టాడా, జగన్ భార్య భారతీరెడ్డి పెట్టిందా, అది వేరే విషయం. అంటే 80 రోజుల ముందే ఇంత సినిమాగా ఉందే, ఇక రోజుకో సినిమా అన్నా చెల్లెళ్ళ మధ్య, ఇక రాబోయే ఆంధ్రప్రదేశ్ తెరలో నువ్వు ఇక థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. అసలు షర్మిల వేసే ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి కదా. షర్మిల కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఏమడుగుతోంది, ప్రత్యేక హోదా కోసం ఆ రోజు నువ్వు దీక్ష చేసావు, మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి దీక్ష హోదా గురించి అడిగావా? ఎందుకని హోదా గురించి కేంద్రంపై ఒత్తిడి చేయలేదు అని అడిగింది. తాజాగా ఊడిగం చేస్తున్నావు బీజేపీ పార్టీకి అని కూడా బానిస అంది. ఏది బీజేపీ బానిసగా మారాడు మా అన్న, అసలు నువ్వు వయస్సుకి పుట్టావా అని అడిగింది. అంత తీవ్రమైన విమర్శలు. అంటే ఏంటంటే, వయస్ కూతురు కాదు ఈమె, అసలు వయస్సుకు పుట్టలేదు అని వాళ్ళు అంటారు. ఎవరు? జగన్ గ్యాంగు, ఆ అసభ్య పోస్టులు వాటి ద్వారా. మొరసపల్లి షర్మిల శాస్త్రి అంటారు ఆమెని, అసలు ఆమె వయస్సు కూతురే కాదంటారు, ఆమె అసలు రెడ్డే కాదంటారు, తీసేశారు ఆ రెడ్డే అనే పదం కూడా. ఈమె నిర్ణయం అంది, అసలు నువ్వు వయస్సుకు పుట్టావా, వయసు గర కొడుకు అయినట్టయితే నువ్వు బీజేపీ భుజాన మోస్తావా, బీజేపీ అంత భయపడటం ఏంటి నువ్వు? గంగవరం పోర్టు 70,000 కోట్ల విలువైన పోర్టు 600 కోట్లకు అమ్మేస్తావా అని అడిగింది. దానికి సమాధానం చెప్పు. ప్రత్యేక హోదా తీసుకురాలేదు ఎందుకంది, దానికి సమాధానం చెప్పు. మెట్రోలు ఇవి అని అడిగింది, చూపించండి మెట్రోలు ఏమైనా మీరు కడితే. జాబ్ క్యాలెండర్ అన్నాడు కదా, జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నావు అన్నాయి, మరి 5 జనవరిలు అయ్యాయి, 5 జాబ్ క్యాలెండర్లు ఇవి అని అడిగింది, చెప్పాలి కదా సమాధానం. అంటే చెల్లి వేసే ప్రశ్నలకు జగన్ దగ్గర జవాబు లేదు. జగన్ దగ్గర జవాబు లేనప్పుడు జనాన్ని నమ్మించటం కోసమే మళ్ళా సానుభూతి డ్రామా. మీరు అన్నట్టు రాష్ట్ర విభజన చిచ్చు పెట్టారు సోనియా, విభజన చేసి రాష్ట్రంలో చిచ్చు పెట్టినట్టే మా కుటుంబంలో విభజన తెచ్చి మా మధ్య కూడా చిచ్చు పెట్టే అనే ఒక సానుభూతి పొందే తాపత్రయం, సానుభూతి ద్వారా ఓట్లు పొందాలన్నటువంటి ఆరాటం. సానుభూతికి జగన్మోహన్ రెడ్డి అర్హుడా? సానుభూతి ఎవరికి వస్తుంది? బాధితుడైతే సానుభూతి వస్తుంది. నువ్వు దేశంలోనే సంపన్న సీఎం అంట, ఇంకా సంపన్న సీఎంకి సానుభూతి ఉంటుందా? అండి మనం అయితే రోజుకు ఒక కొత్త కొత్త వార్త వింటున్నాం, పరస్పర విమర్శలు వింటున్నాం, ఇంకా ఇంకా ఏమేమి వినబోతున్నాం అనేది చూద్దాం సార్. థ్యాంక్ యూ, నమస్తే.